మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో శరవేగంగా పనుల అభివృద్ధి కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దమ్మాయిగూడ చైర్పర్సన్ ప్రణిత శ్రీకంత్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీడీసీ శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ వార్డు మెంబర్ కొత్త భాస్కర్ గౌడ్ గారు, కో ఆప్షన్ సభ్యులు షాదుల్లా గారు, ఖాదర్ బాయ్ గారు మరియు 4వ వార్డు ప్రెసిడెంట్ బాకర్ గారు, దమ్మాయిగూడ యూత్ ప్రెసిడెంట్ మణికంఠ గారు, వార్డు మహిళా ప్రెసిడెంట్ లావణ్య గారు, వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు, కమిటీ ప్రెసిడెంట్లు అందరూ కూడా, కాలనీ ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈడెన్ గార్డెన్ మార్కెట్కు వెళ్లే రోడ్డులో డ్రైనేజ్ పనుల నిమిత్తం 24,50,000 రూపాయలు, బాకర్ ప్రవీణ్ ఇంటి మధ్య గల డ్రైనేజ్ పనుల కోసం 8 లక్షలు, లక్ష్మీనగర్ గుడి వద్ద గల డ్రైనేజ్ పనుల నిమిత్తం 3 లక్షలు, అలాగే న్యూ భవానీనగర్ మసీదు నుండి అమ్మవారి గుడి వరకు 14 లక్షల డ్రైనేజ్ పనులు, మరియు రామలింగేశ్వర నగర్ కాలనీలో 12.5 లక్షల డ్రైనేజ్ పనులు, 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిమిత్తం కేటాయించడం జరిగింది. అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో దమ్మాయిగూడ చైర్పర్సన్ ప్రణిత శ్రీకంత్ గౌడ్ గారి చేతుల మీదుగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అభివృద్ధికి ముందుండే ప్రజా సమస్యలను తీరుస్తూ ప్రజాక్షేత్రంలో మంచిగా సేవలు అందిస్తున్న దమ్మాయిగూడ 4వ వార్డు కౌన్సిలర్ గారు మంగళపూర్ వెంకటేష్ గారు ఆయన చొరవతో ఈరోజు వివిధ కాలనీల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య తీరనుంది. Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News Channel. Thank you so much. Bye-bye.